లర్నింగ్ బర్నింగ్లో మనం ఎలా ఈ ఒక బ్యాలెన్స్ని పెట్టుకోవాలండి? ఇప్పుడు వీ హ్యావ్ పర్సనల్ లైఫ్, వీ హ్యావ్ సోషల్ లైఫ్, వీ హ్యావ్ అకాడమిక్స్, వీ హ్యావ్ ఇంటర్న్షిప్స్, వర్క్ రిలేటెడ్ లైఫ్. సో ఈ అన్ని లైఫ్ని బ్యాలెన్స్ చేసుకుంటూ మన ఒక ఐఏఎస్ ప్రిపరేషన్ని ఎలా సాగించాలనేది చాలా మంచి క్వశ్చన్. దాదాపుగా 8th క్లాస్ నుంచి డిగ్రీ వరకు ఉన్న ఎనీ టైప్ ఆఫ్ స్టూడెంట్స్కి ఇప్పుడు నువ్వు చెప్పింది సోషల్ లైఫ్, పర్సనల్ లైఫ్, ఫ్యామిలీ లైఫ్, అకాడమిక్స్, ప్రాజెక్ట్స్, ఇంటర్న్షిప్స్, లేకపోతే సెమిస్టర్స్, వీటితో పాటు ఐఏఎస్ అన్నది. దానికి నేనేమంటానంటే, ఒకటేమో ప్రయారిటైజ్. ఉదాహరణకి ఎగ్జామినేషన్ ఇంకొక 6 నెలలు ఉందనుకుందాం, సెమిస్టర్. ఇప్పుడు నీకు ఎగ్జామినేషన్ 6 నెలలు ఉంది కాబట్టి నీ అకాడమిక్స్ అనేది ప్రాథమికం కాదు. అకాడమిక్స్ ఆర్ ఇంపార్టెంట్ బట్ నాట్ అర్జెంట్, సిన్స్ 6 మంత్స్ ఉంది కదా సెమిస్టర్. అలాంటప్పుడు యూ ప్రిపేర్ ఫర్ సివిల్ సర్వీసెస్. అండ్ అలా కాదు, ఇంకో 1 వీక్లోనే సెమిస్టర్స్ ఉన్నాయి, అప్పుడు స్టాప్ యువర్ సివిల్స్ ప్రిపరేషన్ అండ్ కాన్సన్ట్రేట్ ఆన్ ఇది. అందులో నేను ఏం చేస్తానంటే, ఎవ్రీథింగ్ ఆన్లైన్నే చేశాను నేను. కోవిడ్ తర్వాత ఓన్లీ ఆన్లైన్ పెట్టేశాను నేను. అందులో ఇందని చెప్పినట్టుగా ఎక్కడో ఢిల్లీలో ఉన్న, గల్లీలో ఉన్న, ఆదిలాబాద్లో ఉన్న, అమలాపురంలో ఉన్న ఒక స్టూడెంట్కి మొబైల్ యాప్ ద్వారా వీఆర్ గివింగ్ ద క్లాసెస్. రాత్రి ఏదో ఈవినింగ్ 7:30 9 o'clock లైవ్ క్లాస్ ఉంటే లైవ్ క్లాస్ను అటెండ్ కాలేకపోవచ్చు. ఆ రోజు సెమిస్టర్ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ ఉండొచ్చు. అందుని ఆ క్లాసు లైవ్ క్లాస్ మిస్ అయితే వచ్చే నష్టం లేదు, రికార్డెడ్ క్లాస్ రేపు విను, రేపు కాదు 1 వీక్ తర్వాత విను. నేను అందుని ఎవరైనా యంగ్ ఇండియా ప్రోగ్రాంలో జాయిన్ అయితే వాళ్ళకి 1 ఇయర్ కోర్సులు 2 ఇయర్స్ ఇస్తాను నేను. ఎందుకంటే ఈ సెమిస్టర్లు, ప్రాజెక్టులు, అసైన్మెంట్లు వీటి మధ్యలో దే మే లూజ్ సమ్ క్లాసెస్. అందుని అగైన్ ఐ హ్యావ్ టు గివ్. సో అలా చేస్తూ ఉంటాం. సో అందుకని ప్రయారిటైజింగ్ ఒకటి, అండ్ సెకండ్ ప్లానింగ్, అండ్ మూడవది వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే, ఇంగ్లీష్లో ఒక బుక్ ఉంటుంది, హౌ టు సే నో ఫర్ ఎస్. అంటే ఎక్కడ నో చెప్పగలిగి ఉండాలి, ఎక్కడ ఎస్ చెప్పగలిగి ఉండాలి. ఈ ప్రపంచంలో మనకి అతిపెద్ద ఇబ్బంది ఏదైనా ఉందంటే ఎక్కడ నో చెప్పాలి, ఎక్కడ ఎస్ చెప్పాలో తెలియదు మనకి. సో ఫ్రెండ్స్ పార్టీకో లేదా జస్ట్ పక్కన ఉన్న బేకరీకో లేకపోతే కనుక రెస్టారెంట్కో పిలిచినప్పుడు ఎస్ చెప్పాలా నో చెప్పాలా? వెరీ బిగ్ డైలమా. డైలమా. సో అక్కడ నువ్వు కనుక ఎస్ చెప్పాల్సిన చోట నో చెప్పినా, నో చెప్పాల్సిన చోట ఎస్ చెప్పినా ఇబ్బంది. అందుకని చూసుకోగలిగి ఉండాలి ఎక్కడ నో చెప్పాలి, ఎక్కడ ఎస్ చెప్పాలి అన్నది. ఇట్ ఈజ్ మస్ట్ అండ్ షుడ్. ఇట్లా మనల్ని మనమే అర్థం చేసుకోగలిగి ఉండాలి. అందుకని ప్రయారిటీ చేసుకుంటూ, ప్లానింగ్ చేసుకుంటూ, కొంచెం మొహమాటాలు వదులుకుంటూ, అలా చెప్పి హ్యూమన్ రిలేషన్స్ వదులుకోకూడదు. ఇవాళ హ్యూమన్ రిలేషన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. హ్యూమన్ రిలేషన్స్, పబ్లిక్ రిలేషన్స్ లేని వాళ్ళు ఇవాళ జీవితంలో ఒక స్థాయి దాటి ఎదగలేరు. కానీ పబ్లిక్ రిలేషన్స్, హ్యూమన్ రిలేషన్స్ లాంటివి వెళ్ళినటువంటి కత్తి లాంటివి, నైఫ్ లాంటివి, సరిగ్గా హ్యాండిల్ చేయకపోతే మనకే కోసుకుపోతుంది, సరిగ్గా హ్యాండిల్ చేయకపోతే అవతల కూడా కోసుకుపోతుంది. సో యూ షుడ్ నో. అందుని ఒక 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 అందుని నేనేమంటానంటే, డే 1 నుంచి కనుక మన బిహేవియర్ ప్యాటర్న్లోనే ఒక ఏమంటామంటే ఒక మోడల్ ఏర్పడి క్రియేట్ చేసుకుంటే, ఒక సిమెట్రీని క్రియేట్ చేసుకుంటే, అప్పుడు ఆటోమేటిక్గా మొహమాటాలు తగ్గించుకోవచ్చు. ఇలాంటి ఒక